అసలు శాండీకి నువ్వు ఎలా పడ్డావు? ఇదిగో అబ్బాయి. సార్ వస్తున్నా. ఒరి యదవా, అమ్మాయిలు పడేసే పద్ధతే అదిరా. ఇది పట్టుకో. అమ్మాయి లావుగా బండగా ఉందనుకో, నువ్వు చాలా క్యూట్గా ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా ఉన్నావు అనాలి. అదే అమ్మాయి సన్నగా ఎముకల గుళ్ళో ఉందనుకో, ఏంటంటే ఎంత స్లిమ్గా ఉన్నావు అనాలి. అదే అమ్మాయి నల్లగా ఉందనుకో, వాణిశ్రీ సావిత్రి కూడా నీ ముందు పనికిరారు అనాలి. అదిరా అమ్మాయిలు పఠించడం అంటే. ఇన్ని లెక్చర్స్ చెప్తున్నాడు కదా ఇడియట్, ఒక్కసారైనా నీ నోటితో నన్ను పొగిడావరా? నువ్వు చెప్పరా? ఆడు చెప్పింది పడడానికి టెక్నిక్లే, పడిపోయిందని పొగడానికి కాదు. చపాతి పరోటా కుర్మా సాగదీనక్క తినడానికి ఏమున్నాయి? చపాతి పరోటా కుర్మానే ఉన్నాయి. నువ్వు నార్మే, ఇదేమన్నా ఫైవ్ స్టార్ హోటలా? చెప్పండి సార్. నాలుగు రోటీలు. నాలుగు రోటీలు, పాలక్ పన్నీరు, పాలక్ పన్నీరు, ఒక ప్లేట్ చికెన్ పకోడా, ఒక ప్లేట్ చికెన్ పకోడా, ఓ బిర్యానీ ప్యాక్. తినేసి కదలేము, నేను ఎత్తుకెళ్ళనా? మూసుకొని రారా. చూస్తాను దారి లేనట్టుంది. ఏం తెలియకపోయాం, అసలు దారి లేనట్టుంది. రే ఇక్కడి నుంచి ఇంకా దారి లేదు, మనం నడుచుకుంటే వెళ్ళాల్సిందే. అయ్ బాబు, దిగండి. నడిచి వెళ్ళాలా? మనం ఏమన్నా తీర్థయాత్రలకు వెళ్తున్నారా? దిగండి. ఫారెస్ట్ కంటే నువ్వే బాగున్నావు. మాకేం కనిపించలేదు. ఏం కనబడుతుంది? మీరిద్దరు కొట్టుకోవడం సరిపోతుంది. అటు చూడు రే, అటు దారి కనిపిస్తుంది చూడు, అటు పదండి. ఏ మోనా లే, పదవే. అనే ముట్టి అని ఉన్నది ఐదుగురు కదా,
వాళ్ళిద్దరికి బీర్లు ఇవనా? ఇక్కడ సంజీవ్ నిలయన ఇల్లు ఉందంట, అది ఎక్కడ ఉంది తెలుసా? ఇల్లుంటే అది ఊరవుద్ది, అడిగి అవ్వదు. నీది ఎక్కడ ఉంది? నీదంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది ఇక్కడికి, ఆమెను వెతుకుంటూ మేము వచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చేటోళ్ళు ఎక్కువ, తిరిగి వెళ్ళేటోళ్ళు తక్కువ. ఆ